నా పేరు జంపల భరత్ సార్ నేను శ్రీత వాళ్ళ మేనమామ సార్ తను 9 మంత్స్ తనకి తను చనిపోయిన కారణం ఈ డిపార్ట్మెంట్ పొలిటీషియన్స్ ఇదంతా చేపట్టి సార్ గల్లీలో సీసీ క్యామ్ పెట్టాలి సార్ అంటే 4 వేస్ ఉన్న దగ్గర పెట్టాలి సార్ చిన్న చిన్న గల్లల్లో ఎవరు పెడతారు సార్ బట్ 4 వేస్ ఉన్న వే చూసుకోలేదు వాడు చిన్న గల్లు ఉన్న దానికెళ్ళి వచ్చింది సార్ వెనుక సైడ్కెళ్ళి వచ్చి పాపని చిన్న వెనుకకెళ్ళి గోడ దూకి గొల్లం పెట్టేసింది సార్ ఫస్ట్ ఇంట్లో అన్ని డోర్స్కి డోర్ పెట్టేసిండు లోపల మా ఫ్యామిలీస్ ఉన్నాయి అన్నిటికీ డోర్స్ పెట్టేసి వాడు మెల్లగా పైకి ఎక్కిండు అయితే సమ్మర్ కదా సార్ ఇంట్లో వాళ్ళందరూ కొంచెం పైన పడుకుని ఉండే 10 మెంబర్ దాకా పైన పడుకుని ఉన్నారు అయితే వాడు పైకి వచ్చేసి అయితే వాడు దొంగతనం చేద్దామని వచ్చిండా మరి పాపం తీసుకుపోదామని వచ్చిండా మనకు కరెక్ట్ క్లారిటీ అయితే తెలియదు వాడు వచ్చేసి ఫస్ట్ మా పైన బ్యాచిలర్స్ ఉంటారు వాళ్ళ దగ్గర 2-3 ఫోన్స్ ఉన్నాయి ఫోన్ తీసుకున్నారు ఫోన్ తీసుకున్న తర్వాత వానికి పైసానా లేకపోతే వానికి అసలు ఏమో అర్థం కాలేదు అయితే వాడు ఒక చిన్న స్ప్రే లాగేమో చల్లింది సార్ ఆడ స్ప్రే బాటిల్ కూడా మనకు అవపడ్డది 10 మెంబర్స్ 12:30 దాకా పాపం మాత్రం ఆడుకున్నది 1 o'clock వరకు మాకు అసలు ఫ్లో లేదు మాకు అసలు కాన్షియస్ అసలు మాకు లేదు ఒక హాఫ్ అన్ అవర్ వరకు మాకు ఏం తెలియదు హాఫ్ అన్ అవర్ తర్వాత లేచి చూస్తే పాప మా పక్కన లేదు లేచి చూసేవారికి పాప అసలు ఎడిగిపోయింది అనే భయం ఒకటి పాపం తనకి అంబానికి కూడా రాదు అంబానికి రాదు మాటలానికి రాదు అమ్మ అమ్మ అసలు ఈ నోట్లకెళ్ళి మాటనే రాదు పాపం తనకి ఆమె అవస్థ పాపం ఇంకా పాపం అంబడిందేమో అని మేము మొత్తం నైట్ అంతా వెతుకుతుండే ఇస్తూ ఉంటే అసలు పాప ఎట్టిపోయింది అని చూస్తే బ్యాచిలర్స్ వాళ్ళు ఫోన్స్ పోయినాయి ఫస్ట్ ఫోన్స్ పోయినాయి అని చూసేవారికి మాకు అప్పుడు క్లారిటీ వచ్చింది సార్ ఫోన్స్ పోయినాయి అంటే ఎవరో వచ్చారు వచ్చి పాపను కూడా తీసుకొని పోయిల్లు అనేసి మేము సర్చింగ్ మొదలుపెట్టినాం మా ఫ్రెండ్స్ మా అన్నయ్య వాళ్ళందరం కలిసి ఇక మేము మా విధంగా మేము చేసినాం చేసిన తర్వాత మేము 100 డయల్ చేస్తే డిపార్ట్మెంట్ వచ్చేళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసిళ్ళు కానీ డిపార్ట్మెంట్ చేసిన తప్ప ఏంటిదంటే బాబా సీత కోసం సార్ మీకోసం మేము అన్నీ చేస్తాం సార్ అది సార్ ఇది సార్ ఇది సార్ అన్నారు కానీ వాళ్ళు తిరిగి ఒకటే గల్లీలా ఈ గల్లా 10-20 సార్లు అదే రౌండ్లు కొడతాంటే పాప ఈ గల్లీలో ఉంటుందా సార్ ఇప్పుడు తీసుకెళ్ళినట్టు ఒక్క గల్లీలో ఉంటాడా వాడు మొత్తం తిరిగి చెప్పలేము వాడు దర్జాగా నడి రోడ్ల మీద పాపను పట్టుకొని చిన్న ఎత్తుకొని పోతాడు నడి రోడ్డు మీద చిన్న నడుచుకుంటా ఏదో వాడిని కూతురు అన్నట్టు వాడిని కూతురు అన్నట్టు ఎక్కించుకొని పోతాడు వాడు పాపని అట్లా తీసుకుపోయి వాడు పాపం ఆమెకి ప్రైవేట్ ప్లేస్లలో పాపకి చిన్న పాప 9 మంత్స్ ప్రైవేట్లలో బ్లీడింగ్ సార్ ఆ బ్లీడింగ్ చూస్తే అసలు ఎవరు అసలు తట్టుకోలేరు సార్ అసలు తను పుట్టినప్పటికెళ్ళి తన ఒంట్లో ఇంత బ్లడ్ ఊడవలేదు సార్ కానీ దానికి అంత బ్లీడింగ్ చూసేసరికి పరిచయం అయిపోయినా సార్ వాడు హాఫ్ అన్ అవర్ వరకు వాడు చేసేసి తీసుకుపోయి వాడు టవల్ మొత్తం కప్పేసిండు సార్ కట్టేసిండు ఇట్లా పట్టుకొని తీసుకెళ్తుండు సార్ తీసుకెళ్తుంటే ఇక అందరు పోతుండే అందరు చూస్తారు సార్ వాళ్ళు ఒక్కటే గల్లీ సార్ మా ఇల్లు మా ఇంటి వెనక ఇక్కడనే చూస్తారు వాళ్ళ మొత్తం సర్కిల్ చూడాలి సార్ అంత సీసీ ఫుడే అన్నీ చూడాలి సార్ సీసీ ఫుడే రేపు మార్నింగ్ చూద్దాంలే రేపు మార్నింగ్ దొరక పడదాంలే అనేసి మాట్లాడతారు ఇక మాకు రిలేషన్ మాకు తోడ పుట్టింది కాబట్టి మేము తిరగాలనేది మేము తిరుగుతాయి వాటి రోడ్డు మీద దాన్ని మూట కట్టేసిండు దాన్ని మూట కట్టే దగ్గరికి కట్టేసిండు ఇట్లా పట్టుకొని తీసుకుపోతుండే నేను అప్పుడే నేను బైక్ మీద వెళ్తున్నా సీసీ ఫుడేజ్ కూడా ఆల్రెడీ బయటకు రిలీజ్ అయింది నేను మన దగ్గరికి వెళ్ళేసరికి అరే ఆగురానేంత పాపం ఇట్లా రివర్స్ ఇట్లా లేబట్ ఎత్తేసిండు సార్ వాడు ఇట్లా లేబట్ ఎత్తేసిండు వాడు డైరెక్ట్ ఆగురానేసరికి ఎత్తేసేసరికి పాపకు ఆ ముడిసిపోయి పాప బాడీ బయటకు వచ్చింది పాపకు అప్పటికి మెడలు అవన్నీ పడిపోయినాయి వాడు ఎస్కేప్ అయిపోతాడు ఫస్ట్ మనకు నా ప్రాణం కావాలి ఫస్ట్ నా కూడలు నాకు అనేసి నేనేం చేసినా నా కూడలు పట్టుకుంటే ఇట్లా మధ్యలో తన భుజం పట్టుకుంటే తన భుజం పట్టుకుంటే తన మెడలు ఇవి పడిపోయినాయి తన కాలు పడిపోయినాయి అప్పటికే నాకు అర్థమైపోయింది చనిపోయే ఛాన్స్ అయిపోయిందని అనేసి నా కూడలు చనిపోయిందేమో అని అనుకోలేదు మనుషులైతే వాడిని పట్టుకోవాలి ఫస్ట్ అనేసి వాడిని పట్టుకొని వానికి అట్లా 2 దెబ్బలు కొట్టి వాడిని అక్కడ కూర్చోబెట్టిన కూర్చోబెట్టేసరికి వాడిని చంపుదామనే టాపిక్ సార్ నాది చంపుదామన్న టాపిక్లో వాడిని చంపుదామని ఒకటి ఒక వెపన్ తీసిన తీసే టైంలో నా కూడలు చాలా డిస్టెన్స్లో నా కూడ ఇట్లా పడుకొని ఉన్నది ఎందుకంటే దాన్ని ఇష్టపెట్టి మీ దగ్గరకు వచ్చిండే నేను పడుకొని ఇట్లుంది సార్ రోడ్డు మీద పోతారు సార్ చాలామంది పోతారు అన్నమ్మ కూడలన్న వాడు తీసుకొచ్చి పోవడం చంపిండి అన్న తీయండి అన్న అంటే ఏ లేదు 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 మేము తీయం మేము తీయం మేము తీయం అంటారు సార్ ఇది సొసైటీ సార్ వాడు ఒక్కొక్కడు మంచిగా ఉన్నాడు సార్ అన్న మేము ఇది చేస్తాం అది చేస్తామని మాటలకే పాప చిన్న పాప సార్ బతుకున్నా లేదు చూడన్న నేను అప్పటిదాకా వీని ఏదో చేస్తాను అంటే లేదు లేదు అంటే పాపం దాన్ని తీసుకొని వీని చంపే ప్రయత్నంలో ఏమనుకున్నా వీడు నాకు చావా బ్రతక వీని చంపాలా దాన్ని బతికించుకోవాలా అవి రెండే మైండ్లో పడ్డాయి
ఫస్ట్ వీని చంపలేను దాన్ని బతికించుకోవాలి అనే కొన్న ప్రాణంతో దాన్ని ఉందనుకుని దాని దగ్గరికి పోయినా సార్ అప్పుడప్పుడే మ్యాక్స్కెట్ తీసుకపోయినా తీసుకపోతే లాభం లేదు సార్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకున్నారు వాళ్ళు పట్టుకొని పాపం మా అక్కే వాళ్ళు పాపం చూడనికి మన రక్షకులో తీసుకుపోతుంది సార్ మ్యాక్స్కెట్లో ఉన్నప్పుడు వీడు దొరికినని తెలిసేసరికి మా అక్కే వాళ్ళని మా ఫ్యామిలీని వీని కోసం మన ఏమన్నమాట అని చెప్పొమ్మల యాప్చెట్టు దగ్గర కుమారపల్లిలో మా అక్కే వాళ్ళని నడి రోడ్డు మీద ఇచ్చిపెట్టి వాడిని నిందుతుని వాడిని వెహికల్ ఎక్కించుకొని వాడిని మంచిగా నీట్గా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి మా అక్క వాళ్ళని నడి రోడ్డు మీద ఇచ్చిపెట్టి అది డిపార్ట్మెంట్ సార్ అది క్రిమినల్కేమో కార్లో తీసుకపోడు చనిపోయింది వాళ్ళ వాళ్ళ కూతురు చనిపోయింది సార్ అంటే మధ్యలో మధ్యలో తీసుకొని వాళ్ళని ఇచ్చిపెట్టి వాళ్ళు ఇక్కడ నుంచి మ్యాక్స్ కేర్ దాకా ఏడ్చుకుని నడుచుకుంటుంది వాళ్ళకి బాధ ఎట్లుంటుంది వాళ్ళకి తొందర నా కూతురుని చూడాలి అది ఎప్పుడు బతుకుంటా పోయి అట్లా చేస్తే సార్ వాడిని స్టేషన్లో కూర్చోబెట్టి వానికి నీళ్లు వానికి నైట్ టైం ఫుడ్ అన్నీ చేసారు సార్ అయినా మన వాళ్ళు పోయి వాడిని చేయాల్సిందా చేసి ఇచ్చినాక వాడిని ఒక్కొక్క స్టేషన్ షిఫ్ట్ చేస్తారు సార్ స్టేషన్ షిఫ్ట్ చేస్తా అంటే మాకు 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 కూడా బాగా అనిపిస్తుంది సార్ స్టేషన్కి తన ప్రైవేట్ ప్లేస్ ఆ బీడీకి చూస్తే డాక్టర్ భయపడ్డాడు తినకేమైంది ఫస్ట్ అని డాక్టర్ నన్ను అడిగితే నన్ను నోట్లోకి వెళ్ళి మాట కూడా రాలేదు ఫస్ట్ నన్ను నోట్లోకి వెళ్ళి ఏం మన మాట వస్తుంది చిన్న పాపకి ఏమైందని నాకు తెలుసా నాకు తెలియదు సార్ ఆ ప్రైవేట్ ప్లేస్ వెళ్ళారు నాకు నాకే తెలియదు అలా బ్లీడింగ్ అవుతుందని చిన్న పాప 9 మంత్స్ నాకు ఇంత అయితే నాకేం తెలుసు అయితే డాక్టర్స్ ఏమన్నారు సో అండ్ సో ఇట్లా చేసినాడు వాడు తన రిప్స్ ఇరిగిపోయినాయి సార్ తన రిప్స్ ఇవన్నీ ఇవి రిప్స్ వాడు చేసారు దాని రిప్స్ ఇట్లా బుక్కలు ఇట్లా క్రాక్ ఇట్లా వంగిపోయినాయి సార్ లేత బోన్స్ సార్ తనయి లేత ఇట్లా బుక్కలు వంగిపోయినాయి పాపం దాని ఇంత చేస్తా అంటే మేము మొన్న తన బాడీని డెడ్ బాడీని తీసుకుపోతుంటే చాలామంది సార్ మనోళ్ళు కాపోయిన మన హనుమకొండ వరంగల్లో చాలామంది అంటే చాలామంది వచ్చిళ్ళు బయట వాళ్ళు ఫ్యామిలీస్ చిన్నపిల్లలు పెద్దపిల్లలు అందరూ వచ్చి వాడిని ఇచ్చిపెట్టండి సార్ వాడిని మేము చంపుతాం వీళ్ళకి అవసరం లేదు సార్ అని సోయంతో మాట్లాడున్నారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ మన సుబ్బారికెల్ సిఐ సార్ ఏసీపీ మన డీసీపీ సార్ కొత్తపల్లి నరసింహ సార్ వీళ్ళందరూ మేము చేస్తాం శిక్షలు ఇస్తాం సెక్షన్లు రాస్తాం సెక్షన్లు రాస్తే ఏమున్నా సార్ నువ్వు 10 సెక్షన్లే 100 సెక్షన్లే ఏమైనాయి వాడు గల్లీ వాడు చేసిన పని చాలా తప్పు వాని గురించి 2-3 సార్లు లో కామన్ పైరసీ వీడియోస్ వాని గురించి బయట చాలా వచ్చినాయి వాడు కిటికీలకి వెళ్ళి నైట్ టైము ఇక వీడియోస్ ఆల్రెడీ బయటకు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు మనము అవన్నీ వీడియోస్ బయటకు వచ్చినాయి ఆల్రెడీ పోలీసు వాళ్ళకి తెలుసు ఇన్ఫర్మేషన్ అయినా కూడా వాడిని బయటకు ఎట్లా పెడతారు సార్ ఆల్రెడీ చిన్నపిల్లలు ఎత్తుకుపోయి వాళ్ళు వాడు అంతా వాడు చేసిన కథలు చాలా బ్యాడ్గా ఉన్నాయి అయినా వాడిని ఇచ్చిపెట్టి 3 డేస్ సార్ 3 డేస్లో నా కూడల్ని నా చిన్న బంగారం సార్ అది దానికి అసలు మామ అని పిలిచేసిన పిలువని కూడా మాట కూడా దానికి మొన్న ఏమంటారు తెలుసా సార్ డిపార్ట్మెంట్ ఏ ఎట్లన్నా చనిపోయింది కదా తొందర శ్లోకంలో అయిపోయినాయి కదా మీరు అంటే తను అయితే తిను ఇప్పుడు పాపం పసిపిల్ల ఆమె పుట్టి 9 నెలలు ఆమెకు అసలు ఏం తెలియకుండా పాపం ఆమె చనిపోయింది వాడు అంత పని చేసినప్పుడు మంచోడు వానికి సెంట్రియల్కి పోయి వానికి తిండి పెడతారు వానికి ఇంకా సెంట్రియల్ ఫెసిలిటీస్ ఏంటిది అంటే వానికి స్పెషల్ చేయాలని కదా వానికి పని కూడా ఇస్తారు సెంట్రియల్లో అరే నువ్వు ఈ పని చేయరా పోయి నీకు నెలకి ఇంత ఇస్తా అని కూడా అట్లుంటుంది వానికి జీవితం మొత్తం వాళ్ళు కలిపేస్తాడు నా కూడలకు పడ్డ కష్టం ఎంత సార్ ఒక్క టాపిక్ సార్ జస్ట్ మనం ఊహించుకుందాం తను చిన్నపిల్లలు ఏడిస్తేనే ఒక 10 నెలలు కనబడుతుంది వాడు చేసే ప్రొసీజర్ని వాడు అట్లా చేస్తా అంటే అసలు అది ఎంత బాధపడి ఉంటుంది సార్ అసలు అది చేస్తా అంటే అది ఎంత బాధపడి ఉంటుంది ఆ బాధ మనం లోపల అనుకోవాలి సార్ చెప్పుకునేది కాదు లోపల లోపల మనం అనుకొని మనం చేయాలి ఇప్పుడు మీరు కూడా మీరు ఎంతమంది దా తన కోసమే ఆ సీత పాపం అది ఎక్కడున్నదో పాపం స్వర్గం నుండొచ్చు అది ఉండి అక్కడ ఉండి మనల్ని చేపిస్తానేమో నెక్స్ట్ ఇంక్వైరీ కోసం చేపిస్తానేమో అది కానీ ఇప్పుడు మన గవర్నమెంట్ టీఎస్ గవర్నమెంట్ ఒక్క ఎమ్మెల్యే ఒక ఎంపీ గల్లీ కార్పొరేటర్ మా గల్లీ కార్పొరేటర్ కూడా రాలేదు సార్ న్యాయం ఫుల్ ఓ మాకు న్యాయం చేసేసరికి ఇప్పుడు వాడు చనిపోయింది సార్ ఇప్పుడు చనిపోతే మళ్ళీ హైదరాబాద్ కూడా ఇంకోటి చేస్తే ఇప్పుడు చనిపోలేదా 5 మినిట్స్లో వితిన్ 5 మినిట్స్ చచ్చిపోయింది వాడిని ఇంకోటి కూడా చేసి పడేసి ఇవన్నీ అట్లా టీఎస్ గవర్నమెంట్ ఎందుకు సార్ వాడు పోయిన ఇయర్ 5 ఇయర్స్ అయిపోయింది వాడు పాపం బాగా చేసిండు
బాగా చేసిండు అనేసి మనం ఎవరే ఓట్లేస్తే కాళేశ్వరం అది అనేసి మాట్లాడుతుండ్రు కదా. ఒకప్పుడు 10 కోట్ల మంది కాళేశ్వరం కోసం, కొన్ని నీళ్ళ కోసం, కొన్ని 10 కోట్ల ప్రజలు ఆ నీళ్ళ కోసం కొట్లాడి పోరాటం చేస్తే, వాడు ఇన్ని సంవత్సరాలు కష్టపడితే, ఇన్ని సంవత్సరాలు చేస్తే మనకి డ్యామ్ సక్సెస్ అయింది. సక్సెస్ అయినాక ప్రజలకు వద్దంటారు. ఇప్పుడు మాకు ప్రాజెక్ట్, కాళేశ్వరం ప్రాజెక్ట్ అవసరం లేదు. పసిపిల్లకు న్యాయం జరగాలి. ఆ 10 కోట్ల మంది ఇన్ని రోజులు అది కావాలన్నారు కదా, మాకు ఆ ప్రాజెక్ట్ కావాలి అది అని. ఇప్పుడు పసిపిల్లకు న్యాయం కావాలన్నాడు. ఒక్క నిమిషం వాడు అనుకుంటే సార్, ఏమంటారు సార్? ఒక్కటే నిమిషం సార్, కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం వాడు ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు, ఎన్ని చేసిండు, అంతమంది నువ్వు ఒక్క నిమిషం నువ్వు చేసుకుంటా అంటే కాళేశ్వరం అంటే వాడు వరంగల్ దాన్ని మీకెళ్ళి పోవాలి. ఇవాళ స్టేట్మెంట్ సార్, కాళేశ్వరానికి తొలిమెట్టు ఊరుగల్లు అని ఇచ్చింది సార్. నీకు ఊరుగల్లు తొలిమెట్టు అంటే నువ్వు ఇట్లకెళ్ళి పోయే మూమెంట్లో ఆల్రెడీ ఎర్రవేలు తయారు సార్ నేను నచ్చుండే. అంటే టీఎస్కి ఆల్రెడీ తెలిసింది, ఆటోమేటిక్గా వాళ్ళ తయారు పోవాలి. ఫస్ట్ నువ్వు చిన్న పిల్ల మానవత్వం ఉంటే నువ్వు ఒకసారి వచ్చి పలకరించి పోతే కొంచెం రెస్పెక్ట్ సార్, మీరు ఏదో చేస్తారని నమ్మకం, కొంచెం మాకైనా నమ్మకం ఉంటుంది, నమ్మకం ఉంటుంది. మీ పని మీరు, ఒక్కసారి మేము ఉన్నాం, మేము హామీస్తాం, మేము చేస్తాం అని ఏమని ఇచ్చి ఒక్కరియలే వస్తాల్లో మేము శిక్షిస్తాం, మేము సెక్షన్లు ఇస్తాం, అదేస్తాం, ఇదేస్తాం, ఏపీ అవన్నీ. కానీ నాకు తెలిసి ఏంటి తెలుసా, ఇప్పుడు పొలిటీషియన్స్ మన డిపార్ట్మెంట్ ఇవన్నీ వేస్ట్. ఇప్పుడు మనం పోరాటం చేయాల్సింది అంటే డిపార్ట్మెంట్కి పొలిటీషియన్ మధ్యలో మన పబ్లిక్ ఏమే, మన పబ్లిక్ సిటీ, మన పబ్లిక్తోనే చేస్తేనే బెటర్. ఇప్పుడు మనం ఎక్కువ దగ్గర కాదు, చాలా చోట్ల మెదక్, చాలా బెంగళూరు, హైదరాబాద్కి వెళ్ళి, ఒక చాలా స్టేట్స్కి వెళ్ళి చాలామంది నిన్న ఒక 200-300 మెంబర్ దాకా మా ఇంటి దగ్గరకు వచ్చి, ఈ మన హన్మకొండలో ఉన్న లోకల్ ఎమ్మెల్యే కార్పొరేటర్ కూడా మా ఇంటికి రాలేదు. బెంగళూరు ఎక్కడ, మెదక్ ఎక్కడ, రాజమండ్రి అవన్నీ ఎక్కడ, అంతమంది అక్కడి నుంచి వస్తే వీనికి రెస్పాన్సిబిలిటీ లేదు సార్. ఇప్పుడు మనం దీనికి కారణం ఏంటి అంటే మనం చేయాల్సింది, పవన్ శ్రీత చిన్న పాప అది ఎంత బాధపడ్డదో దానికన్నా వాడిని ఎక్కువ బాధ పెట్టి వాడిని కొట్టుడు తిట్టుడు కాదు సార్, వానికి ఒక డేట్ ఫిక్స్ చేయాలి. ఒక డేట్ అదే ఒక వానికి ఒక డేట్ ఫిక్స్ చేయాలి అన్న ఒక్క బ్రదర్, వానికి ఒక డేట్ ఫిక్స్ చేయాలి. ఆ డేట్ ఫిక్స్ చేసి అంటే ఒక 1 వీక్ వన్ ప్రొసీజర్ పెట్టి వానికి డేట్ పెట్టి టైం వానికి చెప్పేసేయాలి. మనం చెప్పిన తర్వాత పర్ డేకి వానికి ఇట్లా ఉండాలి ఈ సిస్టమ్, వానికి వాన్ని ఇట్లా అరేంజ్ చేయాలి. డే 1, డే 2, డే 3 1 వీక్ మొత్తం వాన్ ఆడుకొని లాస్ట్ డే రోజు వానికి ఆ టైం చెప్పి వాడిని హింసించి వానికి అక్కడ అది కట్ చేయాలి సార్. వాడు చేసిన పని వాడు అది మనకు అసలు పాపం, అసలు చిన్న పిల్ల సార్. మనకు పబ్లిక్ సిటీ మీరే సార్, మీరే మాకు దేవుళ్ళు, మా స్నేహితులకు మీరే న్యాయం చేయాలి, మాకు మీరే ఫ్రెండ్స్, మీరే అన్న నా కూడలు, అంకుళ్ళకైతే మనమరాలు, అందరికీ మీరు ఎట్లా అనుకుంటే పాప చిన్న పిల్ల, మనం ఎవరైనా చిన్న పిల్లని తీసుకొని పోతే పెంచుకోబుద్ది అంటారు, ముద్దు పెట్టుకోబుద్ది అంటే దీన్ని కొన్ని రోజులు 2 రోజులు ఇంట్లో ఉంచుకుంటా అంటారు. కానీ ఇట్లా చేద్దామనేసి అయితే ఎవరు అనుకోలేదు. కానీ మీడియా సపోర్టింగ్ నాకు ఎప్పుడు ఉంటాను, నాకు ఉండాలి అది. నాకు పబ్లిక్ సిటీ అంటే మీడియా సపోర్ట్ ఉంటే ఆటోమేటిక్ పబ్లిక్ సిటీ వస్తుంది. మీరన్నీ నాకు న్యాయం చేయాలి. పాప మా స్నేహితుకి ఆత్మశాంతి కొరకు మనం ఇవ్వాల, మనం ర్యాలీలకి మన చౌరస్తాకి వెళ్ళి కలెక్టర్ ఆఫీస్ వరకు మహా ర్యాలీ చేస్తాం సార్. వరంగల్ బంద్ పిలుపుని కూడా ఇస్తాం. మహిళా మండలి చాలా మంది వచ్చిళ్ళు, వాళ్ళందరూ చెప్పేసినాం, చాలా మంది సపోర్ట్ చేసేళ్ళు మనకు. రేపు స్వచ్ఛందంగా మనం ఒక దగ్గర చేస్తే మన గల్లీలా, నేను ఒక్కనొచ్చే మొత్తం చేయలేను సార్. మనం ఈ ఏరియాలో మనం బంద్ చేసుకోవాలి తన కోసం. అది బంద్ చేసుకొని దాన్ని సక్సెస్ఫుల్ చేసి పాపం రేపు పొద్దున ఏమనుకోకుండా మధ్యాహ్నం పొద్దున 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కొంచెం కష్టపడాను సార్. రేపు ఒక్కరోజు చూద్దాం అక్కడి నుంచి మనకి ఏమని వస్తుంది జడ్జిమెంట్ అని చూద్దాం. లేకపోతే గొడవలు కాదు సార్, బస్సులు కాదు సార్, అన్నీ దగ్గర పెడతా సార్. సెంట్రల్ జైలు మీదకే డైరెక్ట్ అటాక్ చేస్తా సార్. ఒక్కొక్కడు అక్కడికెళ్ళి ఇక్కడికి వెళ్ళి వచ్చి అన్న మా దగ్గరికి వెళ్ళి 10,000 మందిని తీసుకొస్తారు సెంట్రల్ ముట్టడి చేద్దాం అన్న. ఇవాళ జస్ట్ మన చిన్న ర్యాలీ అనుకుంటే ఇంతమంది వచ్చిళ్ళు, వాళ్ళు అక్కడికి వెళ్ళి 10 మంది మనం పంపిస్తా అంటాను. మనం అంతగానో మనకు ఉంది సపోర్టింగ్. రేపు మనం చేద్దాం 11 గంటల నుంచి దానికి మహా ర్యాలీ, మా స్నేహితుల కోసం
బంగారు బంగారు తెలంగాణ బంగారు తల్లి పేన పాపం దాని దాని పట్టిల్ సార్ గిల్ల పెట్టుకున్నాడు సార్ వాడు అలా పెట్టుకొని వాడు ఏం చేసిండో సార్ ఆ దేవునికే తెలుసు సార్ బంగారు తెలంగాణ బంగారు తల్లి పోయింది సార్ కానీ మనకు న్యాయం చేయాలంటే రేపు నాకు పొద్దున 11 నాకు ర్యాలీ మహారాలి మీరు అందరూ మీ దండం పెడతా సార్ రండి సార్ మా శ్రీ మా శ్రీతకు న్యాయం చేయండి సార్ అంతే సార్ మన గవర్నమెంట్ అయితే పట్టించుకోదు సార్ క్షమించు 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 క్షమించు